हैदराबाद गांधी भवन सोनिया गांधी जन्मदिन वेडुकलु घनंगा जरिगायी। मुख्यमंत्री होदालो तोलिसारी गांधी भवन को वच्चिन रेवंत रेड्डी मल्लुबट्टी विक्रमार्क ई कार्यक्रमंलो पाल्गोन्नारु। सोनिया 78వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 78 కిలోల కేక్ ను కాంగ్రెస్ నేతలు కట్ చేశారు। कांग्रेस सीनियर नेता वीहेच तेलंगाना कांग्रेस व्यवहार इंचार्ज मानिकराव ठाकरे केक कटेसी रेवंत रेड्डी सह इतर नेतल को कार्यक्रमंलो पलु आसक्तिकर सन्निवेशालु कनिपिंचायी। मुख्यमंत्री रेवंत रेड्डीनी सीनियर नेता वीहेच आत्मीय आलिंगनं चेसुकुन्नारु। सोनिया गांधी 78వ जन्मदिन संदर्भंगा शुभाकांक्षलु चेप्पिन मुख्यमंत्री इक सीएम रेवंत रेड्डी मात्लाडुतू सोनिया जन्मदिन रोजुने तेलंगाणा प्रकटन वच्चिंदनि पेर्कोन्नारु। इच्चिन माट प्रकारं सोनिया गांधी तेलंगाणा इच्चारनि रेवंत पेर्कोन्नारु। तेलंगाणा इच्चिन निजमैन तेलंगाणा तल्ली सोनिया गांधी अन्नारु। कार्यकर्तल त्यागं कष्टंतोने तेलंगाणालो अधिकारंलोकि वच्चामनि रेवंत रेड्डी पेर्कोन्नारु। 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియ మొదలుపెట్టిందన్నారు। ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొన్నా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు। డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో సోనియా గాంధీ వచ్చినప్పుడు తెలంగాణ తల్లిని చూశారు। లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు। ఎల్బీ స్టేడియంలోకి సోనియా గాంధీ ప్రవేశించినప్పుడు ప్రజలు నిల్చుని అభినందించినప్పుడు సోనియా ముఖంలో సంతోషం కలిగిందన్నారు। మళ్ళీ అలాంటి రోజు చూడలేం, పిసిసి అధ్యక్షుడిగా తనకు చాలా సంతోషం కలిగిందన్నారు। ఇక 2017 డిసెంబర్ 9న మొదటిసారి గాంధీ భవనంలో కాలు పెట్టాను, ఇప్పుడు డిసెంబర్ 9న ముఖ్యమంత్రిగా వచ్చానన్నారు। 10 సంవత్సరాల్లో కార్యకర్తలు వేల కేసులు మోస్తున్నారు। కార్యకర్తలకు మాట ఇస్తున్న ఈ ప్రభుత్వం మీది, పేదలది, ఇందిరమ్మ ఆశయాలను నెరవేరుస్తామంటూ హామీ ఇచ్చారు। మొదటిసారి ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం, అందరూ ఆశీర్వదించాలంటూ రేవంత్ రెడ్డి కోరారు। డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైందన్నారు। తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు। తెలంగాణ రాష్ట్రానికి చారిత్రాత్మకమైన రోజు సోనియా గాంధీ జన్మదినం, తెలంగాణ ప్రకటన చేసిన రోజు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దశాబ్ద కాలం ఎదురు చూడాల్సి వచ్చిందన్నారు। మార్పు కోసం రాష్ట్ర ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారని, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ సిద్ధాంతాలను వివరిస్తున్నా, ప్రతి హామీ అమలు చేస్తామని, రాష్ట్ర సంపద వనరులను ప్రజలకు పంచ ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చెప్పారు। నిజం చేయడం ద్వారా 60 సంవత్సరాల ఆకాంక్షను వారు నెరవేర్చారు। వాస్తవంగా ఈ రోజు మనమందరం తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా మనం చూడలే, కానీ డిసెంబర్ 7 నాడు ఎల్బి స్టేడియంలో వేలాది మంది తెలంగాణ బిడ్డల మధ్యలో శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు వేలాది మంది తెలంగాణ తల్లి ఇట్లా ఉంటుంది, మన కష్టంలో ఉంటే ఆదుకుంటుంది, మన కష్టాలలో మన సంతోషంలో మన అమ్మ మనల్ని ఎట్లయితే కడుపులో పెట్టుకొని చూసుకుంటుందో, ఒక పూట తిన్నా తినకపోయినా తన బిడ్డకు ఏ లోటు రాకుండా చూసుకోవాలని ఒక తల్లి ఎలా అనుకుంటుందో, శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఏ లోటు జరగొద్దు, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, మీకు అండగా నిలబడడానికి నేను ఉన్నాను అని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన భరోసా డిసెంబర్ 7 తారీఖు నాడు 1:04 శ్రీమతి సోనియా గాంధీ గారు ఎల్బి స్టేడియంలో వారి ప్రవేశించినప్పుడు ప్రతి ఒక్కరూ నిలబడి సోనియా గాంధీ గారికి స్వాగతం పలికినప్పుడు
వారి ముఖంలో కనిపించిన ఆనందము సంతృప్తి జీవితంలో మనం ఎప్పుడు నేనైతే ఎప్పుడు చూడలేను ఆ క్షణం ఎంతో భావోద్వేగమైనది ఆ క్షణం జీవితంలో ఆఖరి శ్వాస వరకు గుర్తుండిపోయే ఒక గొప్ప క్షణం అట్లాంటి గొప్ప తీర్పుని ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజలు కృతజ్ఞత భావంతోని ఉంటారు కష్టకాలంలో సహాయం చేసిన వాళ్ళను మరవకుండా వాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా వారి ప్రతిష్టను పెంచే విధంగా ప్రజా తీర్పు ఉంటుంది అని చెప్పి మన్నటి ఎన్నికల తీర్పు డిసెంబర్ 7 నాడు ఎల్బి స్టేడియంలో ప్రత్యక్షమైన ఆవిష్కరించిన ముఖచిత్రాన్ని చూస్తే పిసిసి అధ్యక్షుడిగా నాకు చాలా సంతోషం కలిగింది నేను మీకందరికీ తెలుసు మొట్టమొదటిసారి గాంధీ భవన్లో కాలు పెట్టింది డిసెంబర్ 9 2017 నాడు ఈ నాడు డిసెంబర్ 9 2023 నాడు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా చేరి పిసిసి అధ్యక్షుడై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇందిరమ్మ రాజ్యంలో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క హక్కులకు విద్యార్థి నిరుద్యోగులు ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ బాధ్యతను నాకు ఇచ్చిండ్రు ఈ బాధ్యతను పాలకులుగా కాదు సేవకులుగా నిరంతరం మీ కోసం కష్టపడుతూ నిరంతరం 24 గంటలు మీ అందరికీ అండగా నిలబడి పని చేయడానికి అదే విధంగా ఈ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు వేల కేసులు మోసుకున్నారు కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కానీ పార్టీని వదలకుంటూ ఉన్న వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు తప్పకుండా మీకు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది గ్రామ గ్రామాన ఉన్న కార్యకర్తలకు నేను మాట ఇస్తున్నా ఈ ప్రభుత్వం మీది ఈ ప్రభుత్వం పేదలది ఈ ప్రభుత్వం ఇందిరమ్మది ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమం జరిగినట్టుగా ఈ ప్రభుత్వంలో కూడా సంక్షేమం జరుగుతుంది మరొక్కసారి వేదిక మీద నుంచి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు సోనియా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ మన ప్రతి విజయంలో శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదం ఉండాలి వారి భాగస్వామ్యం ఉండాలని మీ అందరిని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో మొట్టమొదటి రోజు ఈ రోజు శాసనసభలోకి మేమందరం అడుగుపెట్టబోతున్నాం మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా ఒక్కటి నిమిషం ముఖ్యమంత్రి గారు మొదటిసారిగా గాంధీ భవన్ వచ్చినారు కాబట్టి గాంధీ భవన్ ప్రతి కార్యకర్త మరిన్ని అప్డేట్స్